हाई अंडी एला उन्नारंदरू ई रोज़ मनम सांबार प्रीमिक्स एला चेयालो चूद्दाम वेलकम टू मै चैनल ई सांबार प्रीमिक्स इंट्लो उन्नट्टयिते 5 निमिषाल्लो सांबार अवुतुंदी अनैते चेप्पलेनु कानी त्वरगा अयिते अयिपोतुंदी ई सांबार प्रीमिक्स कोसम मुंदुगा 2 कप्पुल कंदिपप्पु तीसुकोवाली ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి హాఫ్ కప్ పచ్చి శనగపప్పు తీసుకోవాలి 2 స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి 1 స్పూన్ మిరియాలు తీసుకోవాలి 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి 1 కప్ చింతపండు తీసుకోవాలి ఈ చింతపండు తీసుకునే ముందు వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద మీరు వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ఇప్పుడు 12 ముచ్చకలు తీసేసిన ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న 1/2 కప్ కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు 1/2 కప్ కొబ్బరి పౌడర్ తీసుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది ఈ కొబ్బరి పౌడర్ ఇప్పుడు ఇందులో మిక్స్ చేయకూడదు ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 1/4 కప్ కల్లు ఉప్పు వేసి వేడి చేసుకోవాలి మనకి ఉప్పులో తేమ ఉంటుంది ఇలా వేడి చేయడం వల్ల ఉప్పులో ఉండే తేమ అనేది తగ్గుతుంది ఈ ఉప్పు వేడెక్కిన తర్వాత వేరే బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ పాన్ లో పప్పులు ధనియాలు మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు మాడిపోకుండా నిమిషానికి ఒకసారి గరిటతో కలుపుతూ ఉండాలి ఈ పప్పులు 2-3 మినిట్స్ కి వేడెక్కుతాయి ఆ టైం లో రెడీగా ఉంచుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న చింతపండు కూడా వేసి వేయించుకోవాలి చింతపండు వేసిన తర్వాత 2-3 మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు దీంట్లో వేసి వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీగా ఉంచుకున్న జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి జీలకర్ర మనం ముందుగా పప్పులతో వేసినట్టైతే మాడిపోతుంది అందుకని లాస్ట్ లో వేస్తున్నాము ఇప్పుడు మొత్తం అన్ని కూడా మిక్స్ అయ్యే విధంగా గరిటతో కలపాలి మనం స్టార్టింగ్ పప్పులు వేసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా గరిటతో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రెడీగా ఉంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా కలపాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు మనం చేసేది సాంబార్ ప్రీమిక్స్ కోసం కాబట్టి మనకి ఈ పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయవసరం లేదు దీనిలో మనం చింతపండు వేసాం కాబట్టి చింతపండుకి ఉండే గుజ్జు ఈ పప్పులకి కూడా అంటుకుంటుంది అంతే కానీ కలర్ చేంజ్ అవడం కాదు ఇప్పుడు ఫ్రై అయిన పప్పుని ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయకుండా సేమ్ పాన్ లో ఉంచినట్టయితే పాన్ కి ఉన్న వేడి వల్ల పప్పులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న పప్పుల్ని 10 మినిట్స్ చల్లారనివ్వాలి చల్లారిన పప్పుల్ని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీగా ఉంచుకున్న కొబ్బరి పౌడర్ కూడా మిక్స్ చేయాలి ఇప్పుడు రెడీగా ఉంచుకున్న కల్లు ఉప్పు కూడా వేయాలి మీ దగ్గర కల్లు ఉప్పు లేనట్టయితే మామూలు salt యూస్ చేయొచ్చు ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి అంతేండి సమ్మర్ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది
ఇప్పుడు ఈ సాంబార్ ప్రీమిక్స్ని ఎయిర్టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే. ఈ సాంబార్ ప్రీమిక్స్ ఎక్కువగా బ్యాచులర్స్కి, వర్కింగ్ ఉమెన్కి, అదేవిధంగా మార్నింగ్ క్యారేజెస్ పెట్టాల్సిన అవసరం ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సాంబార్ ప్రీమిక్స్తో సాంబార్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా సాంబార్కి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. క్యారెట్ కట్ చేసేటప్పుడు మీరు క్రాస్గా కట్ చేసినట్టయితే మీకు పెద్ద సైజులో వస్తుంది, అదేవిధంగా పల్చగా వస్తుంది. అదేవిధంగా వంకాయలు కట్ చేసుకున్నట్టయితే మీరు ముందుగా కట్ చేసుకుని వాటర్లో ఉంచుకోండి. ఇప్పుడు సాంబార్ పోపు కోసం అన్నీ రెడీగా ఉంచుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యూజ్ చేస్తున్నాను. నేను దీనిలో మామిడికాయ తురుము వేస్తున్నాను. మీకు లేదంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ సాంబార్ మిక్స్లో చింతపండు యూజ్ చేసాం కాబట్టి కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఉడికించుకోవాలి. దీనిలో 1/4 స్పూన్ పసుపు వేయాలి. ఆయిల్లో 2 to 3 మినిట్స్ వెజిటేబుల్స్ని మగ్గించుకున్న తర్వాత 5 కప్స్ వాటర్ వేసి మరిగించుకోవాలి. ఈలోపుగా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఉన్న వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రెడీగా ఉంచుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ మరిగించుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.